నిలిచి ఉన్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని, మహిమ ఘనతను మీరు పొందుకోమని, మార్పు చెంది నువ్వు ఉద్దేశించిన ఉద్దేశాల ప్రకారంగా మేమందరము బ్రతకడానికి సరి అయిన మార్గమును మాకు చూపించి నిత్య జీవములో మమ్మల్ని అందరినీ కూడా ఆకర్షింపచేసి మీరే పోషించి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కూడా దేవుని పిల్లలమే. అయితే ప్రతి ఒక్కరూ కూడా చెడ్డవారు అనేవారు ఎవరూ ఉండరు. కానీ పరిస్థితులను బట్టి వాడు చెడ్డవాడా మంచివాడా అని మనం నిర్ణయిస్తాం. అవునంటారా కాదంటారా? అంతేగా, ఒక దొంగతనం చేసినా ఒక వ్యభిచారం చేసినా ప్రతిదీ కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనము అంచనాలు వేస్తాం. అయితే పైకి ఒకలాగా లోనకి ఒకలాగా జీవించే బ్రతుకులు చాలామంది ఉన్నాయి. సత్య సంబంధమైన వారు ఎవరు అనేది కనుగొనడమే కష్టంగా ఉంది. అవునా కాదా? నిజమే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతుల్లాగే బైబిల్ని పట్టుకుని రాలేదంటారా? ఖచ్చితంగా మనం అటువంటి వారిగా ఉంటే మాత్రం దేవుడు ఎన్నడూ హర్షించడు. దయచేసి నేను ఒక డెమో మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించు. ఇక్కడ మన ముందు కొన్ని గ్లాసెస్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఇదేంటి చెప్పాలి? గ్లాస్, వెరీ గుడ్. కానీ ఇది ఎలా ఉంది? గాజు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఓకే, అంటే స్వచ్ఛంగా ఉంది, రైట్. ఇది గ్లాసే. ఇది కూడా దీని మళ్ళీనే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, దీనికిలాగే ఉంది, రైట్. మరి ఇది గ్లాసే. మరి ఇది ఎలా ఉంది చెప్పాలి? ఇది ఎలా ఉంది? సేమ్ దీనికిలాగా ఉందా? 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 ఇక్కడ ఏదో ఒక మచ్చ కనపడుతుందిగా, రైట్. ఇది ఎలా ఉంది? ఇది గ్లాసే. కానీ ఈ మూడిట్ల కన్నా ఇది చాలా బాగుంది కదా, మెరుస్తూ ఉంది. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు కూడా ఆయన యొక్క స్వచ్ఛమైన మనసుకు ఇది సాదృశ్యమైతే, ఆయన స్వచ్ఛమైన మనసును చూపించడానికి ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనిషి వాడి జీవితంలో మలినాలు పెట్టుకున్నాడు. మలినాలు పెట్టుకున్న తర్వాత మంచి మనిషే, మంచి మనిషే, కానీ దేవుని యొక్క స్వభావం కలిగిన వాడే, కుమారుని స్వభావం కలిగిన వాడే. కానీ ఇతను యొక్క జీవితము లేదా ఈమె జీవితము ఒక చిన్న మచ్చ ఉంది, ఆ మచ్చే పాపం. అయితే ఈ వ్యక్తి ఉన్నాడు చూడండి, ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి చూస్తే ఏమీ కనపట్లే, అంతా కూడా మెరిసిపోతుంది. అవునా కదా? ఇది గ్లాసే, కానీ మెరిసిపోయే గ్లాస్, కవర్ చేసుకున్న గ్లాస్. అయితే దీంట్లో మాత్రం ఏమీ మనకు కనపట్లేదు కదా. ఈ లబ్బర్ కనుక తీస్తే పై మెరుపు తీసేస్తే ఏమవుతుందో చూడండి ప్రియులారా. చూసారా? ఇది ఈ గ్లాసు యొక్క బ్రతుకు, అంటే ఈ వ్యక్తి యొక్క బ్రతుకు. పైకి మాత్రం ఎంతో చక్కగా సత్య సంబంధులుగా జీవిస్తున్న వారికి ఇది సాదృశ్యం. అయితే ఇక్కడ ఒక మచ్చ ఉంది చూసారా? ఈ మచ్చ తొలగించుకొని పక్కకు తీసేస్తే మరలా ఈ యొక్క రెండు గ్లాసులలాగే ఈ గ్లాస్ కూడా తయారవుతుంది. అవునా కదా? అంటే దేవుని యొక్క మనసు ఎవరైతే గ్రహించుకుంటారో వారిలో పాపము నిలవదు. దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు, విధానాలు, బుద్ధులు ఏమీ కూడా
మన హృదయములో ఉండవు. ఈరోజు చాలామంది చాలా చక్కగా నటన జీవితంతో జీవిస్తున్నారు ప్రియులారా, సత్య సంబంధాలుగా ఉంటున్నారు, కానీ అది దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేనే లేదు. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క రెండు యొక్క గ్లాసులు అంటే రెండు ఇద్దరు వ్యక్తులు అర్థమైందా, ఇద్దరు వ్యక్తులు తండ్రి కుమారుడు ఆయన యొక్క స్వభావాలు ఏ వ్యక్తి అయితే గ్రహించుకున్నాడో తన కూడా ఆ స్వభావాలతోనే ఆ గుణగుణ లక్షణాలతోనే జీవించడానికి ఇష్టపడతాడు, తన నుండి డాగు మచ్చ కడుక్కుంటాడు. మరి ఈరోజు కడుక్కున్నట్టుగా కనబడుతూ మిలమిలలాడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లైతే నేను చెప్పను, అది మీకే వదిలేస్తున్నా. మీరు ఎలా ఉన్నారు? మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మేము సత్యాన్ని వింటున్నాం, సత్యం ప్రకారం నడుస్తున్నాం అని మీరు చెప్తున్నారు కదా. అయితే ఒక ప్రశ్న వేస్తున్నాను, ఇప్పుడు మీరు ఇంత సత్యమైన బోధను వింటూ ఇంత చక్కని బోధను వింటూ బ్రతుకుని మార్చుకోకపోతే, ఆ బ్రతుకులో ఆ బోధ పని చేయకపోతే ఖచ్చితంగా మీరు సత్య సంబంధులు కాదు ప్రియులారా. నువ్వు ఎంత గొప్ప బోధకుడవైనా సరే బోధ ఎవడైనా చేస్తారు, బోధ ఎవరైనా చేస్తారు, కానీ బ్రతుకు ద్వారా బోధ చేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు ప్రియులారా. బాధపడితేనే బోధ పడుతుంది. ఈరోజు చాలామందికి బాధ తెలియకుండా బోధలు చేస్తున్నారు, పవిత్రత లేకుండా పవిత్రతగా నటిస్తున్నారు. ప్రియులారా, వాక్యం ఈ మాట చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, దాంట్లో ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. 5వ వచనం, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వార్త ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు, ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యము జరిపింపకుందుము. సత్యము జరిపింపకుందుము. ఏంటి ఆ సత్యం? దేవుని యొక్క గుణగుణాలే ఆ సత్యం, దేవుని యొక్క లక్షణాలే ఆ సత్యం. మరి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగుణాలు నీకు నీ కుటుంబంలో నీ భర్తకి నీ భార్యకి లేకపోతే నువ్వు ఎన్ని సత్యం మాటలు విన్నా నీ జీవితము ప్రభుకి అంగీకారంగా ఉండదు ప్రియులారా. ఇటువంటి బతుకాను బతుకుతావు, ఇటువంటి కొంపు బతుకాను బతుకుతావు. ప్రభువు కోరుకుంటున్నాడు నీలో మలినాలు తీసివేసి చక్కగా నిన్ను తయారు చేసి డాగైనను మచ్చైనను కలంకమైనను లేకుండా చక్కగా చేయాలనుకుంటున్నాడు. నీ కన్నీళ్లు తోడవాలనుకుంటున్నాడు, నేను బలపరచాలనుకుంటున్నాడు. అయితే నువ్వు దేనికి వెళ్ళిపోతున్నావు తెలుసా? ఈ దేనికి ఆకర్షించబడుతున్నావు తెలుసా? అక్కల్లేని వాట్లకి చక్కగా బోధించే దురద చెవులు ఉన్నవారు ఉన్నారంటున్నాడు బైబిల్లో. చక్కగా మీకు మనసుకు నచ్చే మాటలు మాట్లాడే వాళ్ళ వైపే వెళ్తారు, వాళ్ళే మీ ఫేవరెట్లు. యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు బ్రతుకు కాదు. ఈరోజు బ్రతుకు చూపించలేని ప్రతి ఒక్కడు కూడా ప్రభుకి దూరం అయిపోతున్నవాడే. ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా నీకు బాధ, నా దగ్గరికి రా, నిన్ను కడుగుతాను, నిన్ను నిలుపుతాను అంటున్నాడు. ఈరోజు నువ్వు వస్తావా చస్తావా? వస్తే ఆయన ఇస్తాడు ఏటి? పరలోకం, పరలోక రాజ్యం. నీకు అది కావాలా? లేకపోతే ఈ లోకం చూపించే దుష్టుడు వేసే పన్నాగల్లో పడిపోతూ అందులో సుఖిస్తూ అందులో ఇది చేస్తూ సత్యాన్ని బోధిస్తూ ఒక పక్కన చీకటి బతుకు బతుకుతూ సత్యాన్ని నువ్వు బోధిస్తూ ఉంటే అది ఎన్నడూ కూడా ఆయన అంగీకరించడు ప్రియులారా. నీ బతుకు ఆయన స్పష్టంగా చూస్తున్నాడు. జాగ్రత్త, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది సత్యాన్ని ఎరిగిన వారే. అయితే ఒకటి, సత్యాన్ని ఎరగడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అనురాగాన్ని నీ కుటుంబంలో చూపిస్తే పక్కన వాడు కూడా ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని మారిపోతాడండి. నేను రిలయన్స్లో చేస్తూ ఉన్నాను, ఒక చిన్న మాట చెప్తాను. ప్రేమ ద్వారా ఎలా మారుతారో చూడండి, దేవుని ప్రేమ వల్ల ఎలా మారుతారో చూడండి.
ఒకడు పచ్చి బూదులు తిట్టాడు నన్ను. అదే వ్యక్తి సాయంత్రం అయిన తర్వాత పని అయిన తర్వాత వచ్చి నన్ను క్షమించండి అయ్యగారు నాకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఏ ఆడు తిడితే నువ్వు తిట్టాలా, ఆడు విమర్శంతో నువ్వు విమర్శించాలా? కాదు, ప్రతి దానికి సమయం ఉంది. నువ్వు దేవుని ప్రేమను చూపించు, ప్రవర్తనలో చూపించు, పరిశుద్ధతలో చూపించు. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడం, దేవుని యొక్క లక్షణాలతో బ్రతకడం, అది సేవ. అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే సేవ అంటే సేద్యపరచడము, వాక్యానుసారంగా నడుచుకునే జీవితాన్ని సేవ అంటారు. ఇప్పుడు సేకరించడము, వాడుకోవడము, అది సేవ అయిపోయింది. సేకరించడము, వాడుకోవడము, ఇది సేవ. మరి అటువంటి సేవలో మీరు పాలుభాగస్తులుగా ఉంటారా? లేకపోతే తండ్రి పనిలో సేద్యపరచడం అంటే దున్నుకుంటూ తండ్రికి ఇష్టమైన విత్తనాలు వేస్తారా, లేకపోతే మీకిష్టమైన విత్తనాలు వేస్తారా, గురుగుల్లాంటి విత్తనాలు వేస్తారా? జాగ్రత్త, అవి ఎప్పటికైనా తీసి పక్కన పాడేస్తాడు, మంటల్లో వేసేస్తాడు. జాగ్రత్త, లేదు తండ్రికి ఇష్టమైన విత్తనాలు వేస్తాను నా మనసులో అని అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ గ్లాసు పాపిష్టి జీవితానికి సాదృశ్యం. ఇక్కడ ఒక చిన్న మచ్చ ఉంది, అది తొలగించుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే కావచ్చు, నేనే కావచ్చు. ఈ లోకము నిన్ను వేరుగా చూడొచ్చు, కానీ నువ్వు స్వచ్ఛంగా ఉండు. పాపము చేస్తే దావీదును కూడా లక్ష్యం చేయలేదు, కానీ దావీదు ఒప్పుకున్నాడండి. ఈరోజు నువ్వు కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను చేరతీయగలడు. దేవుడు పరలోక రాజ్య సంబంధంగా నిన్ను తయారు చేయగలడు, ప్రభు బిడ్డగా నిన్ను జీవింపచేయగలడు. ఒప్పుకుని విడిచిపెడితే వాడు క్షమించబడతాడు, రక్షించబడతాడు. దయచేసి గమనించాలి, ఇక్కడ చూడండి, ఏడోది అయితే, ఏడో వచనం అండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యున్య సావాసము, చూడండి, అన్యున్య సావాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనము మనమే మోసపరుచుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం అంటే ఆయన గుణాలు ఉండవు, ఆయన విధానాలు ఉండవు, ఆయన ప్రవర్తన ఉండదు. మరి నీకేం కావాలి? సత్యంతో సవాలుగా జీవిస్తావా, లేకపోతే సత్యాన్ని కప్పుకుంటూ సరైన జీవితం కాకుండా సరసాలతో నీ జీవితాన్ని గడుపుతావా? చూసుకో, సరసం ఆడితే జాగ్రత్త. దేవునితో సరసం ఆడేవా, సత్యముతో సరసం ఆడేవా? కాలిపోతావు. కానీ సత్యంతో సమాధాన పడితే నీవు లేపబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట ఇక్కడ ఉంది చూడండి, మనము పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపము చెయ్యలేదని చెప్పుకున్న ఎడల ఆయన్ను అబద్ధకుడుగా చేయువారోగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంటున్నాడండి. ఈరోజు సమాజం అంతా కూడా ఎలా తయారైందంటే, ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని చెప్పేవాళ్ళే అన్నట్టుగా ఉన్నారు, కానీ సత్యం కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నలిగిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కెమెరా ముందు కనపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రభు బాధను వ్యక్తం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రభులా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధను ఎవరైనా వ్యక్తం చేస్తారు, ఎంతోమంది ఉన్నారండి బాధను వ్యక్తం చేసేవాళ్ళు. సినిమాలోళ్ళు కూడా చేస్తారు బాధను వ్యక్తం చేసేవాళ్ళు. సీరియల్ చూస్తారు కదా మీరు, ఎంతమంది చూస్తారు సీరియల్స్? వాళ్ళు బాధను వ్యక్తం చేయడానికి ఒక క్యారెక్టర్లో దూరిపోతారు, వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. TV9 కూడా బాధ వ్యక్తం చేస్తున్నాడు, ప్రజల బాధనే. బాధను వ్యక్తం చేయడం కాదు, ఆ బాధలో అనేక మందికి నువ్వు తోడుగా ఉండాలంటే, వారిని బాగు చేయాలంటే ప్రభు బోధను నువ్వు ఆశ్రయించాలి. బాగు చేసేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, బాధను తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఆ బాధలో
పాలుభాగస్తుడు అయినప్పుడు మాత్రమే ప్రభు బాధను ఎరిగి ఆయన బోధలను నిలవగలవు, పరలోక సంబంధమైన జీవితాలు అనేక మందికి అందించగలవు, రక్షణ సువార్తను ప్రకటించగలవు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. అందరూ కూడా తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడైన దేవ, నీ సత్య సంబంధులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, మాటలు మాట్లాడడం కాదు, మాట ప్రకారం నడిచే మనసు మాకు దయచేయండి. కుటుంబాల్లో దేవా తండ్రి ప్రభు జీవన విధానము లేకపోతే అది నీకు ఎన్నడూ ఇష్టం లేదు నాయన. తండ్రి కృప చూపించండి, సహాయం చేయండి, బలపరచండి. దేవా ఇదిగో నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, దేవా ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుడు కూడా మాట్లాడుతుండగా నీ కృప ఉంచి వీరిని సూర్యుని వలె, వెలుగు సంబంధుల వలె వీరిని దేవా తండ్రి ప్రభు నడిపించమని, కృప చూపించమని, ప్రతి పాపం నుండి వీరిని దేవా తండ్రి ప్రభు మరి తీసివేసి వీరు శుభ్రపరి నీ రక్తంలో కడగబడి దేవా నీ కుమారులుగా, కుమార్తెలుగా జీవించే మహాభాగ్యం అందరికీ దయచేయమని, నీ నిత్య రాజ్యంలో మేమందరం చేరుకునే పర్యంతం వరకు నమ్మకంగా జీవించే వారుగా ఉండడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా మహా గొప్ప పరలోకపు కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.